వైఆర్సీ నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజుకు వెంకటరామిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. వాళ్ళు కావాలనే ప్రయత్నాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని చెప్పారు. మీరు నిజంగా పిఆర్సీని అతి త్వరలో ప్రకటించాలనేటువంటి భావం మీకు నిజంగా ప్రభుత్వానికి ఉంటే ఎందుకు మాకు నివేదిక ముందుగా ఇవ్వరు? స్కేల్స్ లో కానివ్వండి, లేకపోతే మాకు రావాల్సిన రాయితీల్లో కానివ్వండి. అన్యాయాలు జరిగితే ఆ అన్యాయాలకి అనామలస్ కమిటీ అనేటువంటి ఒక కమిటీని మరలా ప్రభుత్వంతో నియమించుకునేటువంటి సాంప్రదాయం అనేక పిఆర్సీల్లో జరిగింది. మరి అది కూడా మేము అడగాలి కదా. అడగాలి అంటే మీరు మాకు నివేదిక ఇస్తే తప్ప మేము అది అడిగే పరిస్థితి లేదు. కాబట్టి మేము కేవలం నివేదిక కాపీని అడుగుతున్నాం, అది ఇవ్వండి. ఇంటర్నల్ గా ఏదైనా పని అడిగితే చేయకుంటే ఇట్లా బ్లాక్మెయిల్ చేయడానికి చేస్తుంటారు, అంతకుమించి వేరే ఏముండదు మాకు తెలిసి. ఇలాంటి వాటిలో వాళ్ళు చాలా సిద్ధాస్తులు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం పట్టించుకోలేదు అంటున్నారు. ఇదే నాయకులు గత ప్రభుత్వంలో వీళ్ళు కూడా నాయకులే కదా. అప్పుడు ప్రభుత్వం ఐఆర్ ప్రకటించేటప్పుడు కనీసం ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడలే. ఎప్పుడైనా ప్రభుత్వం ఐఆర్ ప్రకటించేటప్పుడు ఉద్యోగ సంఘాలతో పిలిచి ఎంతని ఉండి వాళ్ళు 5% 10% మీ డిమాండ్ ఏంది, మీకు ఎంత కావాలని అడిగి చేస్తారు. అసలు వీళ్ళు లెక్కలేక తీసుకోకుండా 20% ఐఆర్ ప్రకటిస్తే ఏం మమ్మల్ని ఎందుకు పిలవలేదు, మా డిమాండ్ ఇదని చెప్పకుండా అప్పుడు సన్మానాలు చేసిండ్రు. ఈయనే సన్మానం చేసి సంబరాలు చేసి స్వీట్లు పంచుకున్నారు. అప్పుడు ఉద్యోగుల ఆత్మగౌరవం కనపడలేదా? అంటే ఒక ముఖ్యమంత్రి ఉంటే మీకు ఆత్మగౌరవం, ఇంకొక ముఖ్యమంత్రి ఉంటే మీరు బ్లాక్మెయిల్ చేస్తారా?